సమ్మన్ యాక్టింగ్ చాలా బాగుంది. జవద్ బాబు నైన్ ధర అందరూ కూడా కంప్లీట్ అంటే టీమ్ తో కష్టించారు భయ్యం. అప్పుడు ఎక్కువ లొక్కు చాలా బాగా ఇచ్చారు ప్రతి ఒక్కరు చాలా బాగుంది. నేను జెన్యూన్ చెప్తాను ప్రతి మూవీకి చెప్తాను ఈ మూవీ నేను జెన్యూన్ గా. సో మూవీ అల్టిమేట్ సో ఆసం అనమాట. ప్రతి ఒక్కరు థియేటర్ కు చూడండి అందరికి నచ్చుతుంది. రేటింగ్ 5 out of 5 ఇలాంటి సినిమా రేటింగ్ ఇవ్వలేము భయ్యం. సో అంటే తక్కువే ఇంక చెప్పాలండి. సో అంత బాగుంది కష్టించారు మంచి డైరెక్షన్ ఇచ్చారు మంచి కంటెంట్ మంచి కలయించుకున్నారు. ఇప్పుడు ఇప్పటి వరకు కథ వరకు తెలియదు. సో మంచి కలయించుకున్నారు. సో సినిమా సూపర్ అన్నమాట. స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ వాయిస్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. సో చాలా బాగుంది పవన్ కళ్యాణ్ వాయిస్. ఇంకా చిరంజీవి ఎనర్జీ అయితే ఇంకా ఎనర్జీని ఇండస్ట్రీలో అందుకోలేదు. ఇప్పుడు ఇప్పటికీ అందుకో 10 ఇయర్స్ 100 ఇయర్స్ అయినా కానీ చిరంజీవి గురించి రారు ఇంకా చేయలేరు ఎవరు కూడా. సో అంతగా చేస్తారు. గాంధీ జయంతి రోజు చూస్తుంటేనే ఒక ద్రోణాచార్యం చూసినట్టు ఉంది. ఆయన గెటప్ ఆయన వాయిస్ మోటివేషన్ అఫ్ కోర్స్ డబ్బింగ్ ఇచ్చారు బట్ ఆయన చేయడం నిజంగా ఒక గురువులానే ఆయన రోల్ ఉంది. సో అలాంటి మంచి మంచి లెజెండ్స్ ఉన్నారు ఈ మూవీలో. కిచ్చా సందీప్ మరి తమిళ స్టారు చిరంజీవి అమితాబ్ బచ్చన్. సో ఈ ఒకసారి చూస్తే అసలు తనే తీరలేదండి మూవీ. వాళ్ళు ఇంకోసారి చూడాలనుకుంటున్నాను. ఆయన ఎవరు ఐ మైక్ వాచ్ 5 to 6 times ఎందుకంటే కడుపు నిండలేదు. ఇంకా ఇంకా 2-3 సార్లు చూస్తే కానీ మాకు తనే తీరు ఇలాంటి మూవీస్. మనం ఒక ఫోటోలో అందరు దేవుని చూసి ఎట్లా అనిపిస్తుంది అలా ఉంది. ఇటువంటి స్టోరీని రియాలిటీ స్టోరీని తీసుకొని చాలా క్లారిటీగా క్లియర్గా ఏ కించిత్తు అది లేకుండా శ్రీధర్ సినిమా బాధించాడు. సురేందర్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్. సురేందర్ రెడ్డి గారు చిరంజీవి గారికి చెప్పక్కర్లేదు. ఆయన చూసి ఎన్నో సినిమా తీశాడు ఎన్నో తీశాడు 150 మూవీస్ ఇచ్చాడు. ఆయన కోరిక తీరలేదు. కోరిక తీరగానే ఈ సైరా నరసింహ అని పెట్టుకొచ్చింది. ఈ స్టోరీలో కల్పితాలు ఉన్నాయన్నది ఎంతవరకు కల్పితాలు సినిమా అంటే రియల్ స్టోరీ కదా. రియల్ స్టోరీ ప్రేక్షకులు చిన్నవాడి సినిమా రియాలిటీగా ఉంటుంది. చూడండి కావాలంటే మీరు చూస్తే బాగుంది. సినిమా చాలా బాగుంది. చిరంజీవి గారికి ఏం చెప్పడానికి లేదు. ఆయన కోరిక తిరిగిపోయింది. రామ్ చరణ్ కు డబ్బులే డబ్బులు. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందని లోపల థియేటర్లో క్లాప్ కొడుతున్నారు. క్లైమాక్స్ లో క్లాప్ కొడుతున్నారు. సెకండ్ హాఫ్ లాస్ట్ 15 మినిట్స్ లో ప్రతి ఒక్కరి కళ్ళ నుంచి ఖచ్చితంగా కళ్ళ నుంచి కోసం ఆ టైంలో మనము లేమే అని బాగా కష్టం. సైరా నరసింహారెడ్డి బాహుబలికి దీనికి ఉండాలని లేదు. బాహుబలి రికార్డ్స్ అనేది రియాలిటీ స్టోరీ బాగుంది. బాహుబలి కంటే బాగుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా నేనైతే వస్తాయనుకుంటున్నాను. ప్లాన్ ఇండియా ఎలా ఉంటుందో చెప్తున్నాను. నాకైతే మాత్రం సూపర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ మూవీస్ మన బాలీవుడ్లో. ఇలాంటి మూవీస్ వచ్చినాయి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి. మనకి హాలీవుడ్లో కూడా మహాత్మా గాంధీ మీద మూవీ చూసుకుంటాం. బట్ నో ఫ్రీడమ్ ఫైటర్ మూవీ షో ఆల్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ మనకి మన తెలుగు ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఆ ఇంపార్ట్ అమేజింగ్ ఉంటాయి. కానీ వీ షుడ్ వాల్యూ ఆల్ దాట్ అవేర్నెస్ బెంగాల్ చిరంజీవి మెగాస్టార్ అని మేమంతా చూసి స్టార్టింగ్లో వచ్చింది. ఈ జనరేషన్ మాకు ఇంత ఎక్స్పోజర్ ఉంది. ఇంతమంది యాక్టర్స్ ఈజ్ అన్ అండర్స్టాండ్ హీరో మ్యాన్ లైక్ స్టార్. సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ బాగున్నారు. ఎటువంటి డైరెక్టర్ కన్నా మెగాస్టార్ లాంటి యాక్టర్ వస్తే బాగా కాదు చాలా బాగుంటుంది. సో ఈ ప్రూవ్ అగేన్ అండ్ అగేన్ అండ్ యాక్షన్ సీక్వెన్స్
వార్ సీన్ ఇండస్ట్రీలో వచ్చింది ఇలాంటి ఫిల్మ్ అంటే అండ్ నేను చెప్తా ఉన్నాను కదా అది ఫ్రీడమ్ ఫైటర్ కాన్సెప్టే ఎంకరేజ్ టు షో ఎవ్రీథింగ్ అబౌట్ దాట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎస్ దే షోడ్ ది అదర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతమంది మీరు విన్నారు మన అందరికీ ఎప్పుడైనా తెలిసి ఏంటంటే భగత్ సింగ్ జస్ట్ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 28 అండ్ బట్ దేర్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ హూ లాస్ దేర్ లైఫ్స్ ఎట్ 18 హూ లాస్ దేర్ లైఫ్స్ ఎట్ 19 సో ఐ థింక్ దాట్ ఇట్స్ ఒక్క కాన్సెప్టే హెస్ టేకెన్ ది మూవీ టు ద నెక్స్ట్ లెవెల్ ఈరోజు రాజమౌళి గారు బాహుబలితో ఇండియా లెవెల్లో మనం తలెత్తుకునేలా చేస్తే సయ్య రాసింహ మనం మీసం మెల్లేసేలా చేసింది అంటే అంత ఇదిగా మన సౌత్ సినిమాలు ఇండియా లెవెల్లో అంత బాగుంటుంది అంటే ఒక మెగా ఫ్యాన్గా కాకుండా ఒక తెలుగు ప్రేక్షకుడిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా సినిమా మాత్రం ప్రతి సీన్ చాలా గ్రాండియర్గా ఉంది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా అనేది ప్రతి సీన్లో మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారనేది ఒక మూలబడిపోయిన చరిత్ర జనాలకి ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతుందంటే ఒక సినిమా ద్వారానే రీచ్ అవుతుంది అది అట్లానే తీశారు చరిత్రను చెప్పారు మనకి ఎంతో నేర్పించారు అంటే కనుమరుగైపోయిన చరిత్ర గురించి సో మనందరం దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు యూనిట్ మొత్తానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి చిరంజీవి గారు కాకుండా అందరి క్యారెక్టర్లు ఒకే సేమ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి జగపతి బాబు గారి క్యారెక్టర్ నాకు జగపతి బాబు గారి క్యారెక్టర్లు షేడ్స్ ఉన్నాయి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి విజయ్ సేతుపతి గారి ఎంట్రన్స్ బాగుంది కానీ ఆయన కుర్చీలోకి వచ్చింటే చిరంజీవి వచ్చే కుర్చీ మీద వెనకాల చేయడం కానీ విజయ్ సేతుపతి చేయడం వచ్చింటే ఆ సీన్స్ చాలా బాగున్నాయి అంటే అందరి క్యారెక్టర్లు ఒకేలా ఉన్నాయి ఇంకా అమితాబ్ బచ్చన్ గారి గురించి చెప్పట్లేదు ఆయన విండేశాడు అనమాట ఆయన Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.